నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 317వ వినిపించే కథ వికే 317, శ్రీ పెద్దూరి వెంకటదాసు గారి కథ పట్టుచీర. రచయిత శ్రీ పెద్దూరి వెంకటదాసు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథలు పడగ్గది వికే 11గా, ఆమె వికే 32గా, పెళ్లి పత్రిక వికే 108గా వినిపించాను కదా. శ్రీ పెద్దూరి వెంకటదాసు గారు వృత్తిరీత్యా విశ్రాంత పోలీసు అధికారి. ప్రవృత్తి కథలు కవితలు వ్రాయడం, సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, సభా సమన్వయకర్తగా వ్యవహరించటం. సాహితీకిరణం మాసపత్రిక, చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సమాఖ్యలకు వారు సలహాదారు. లేడీ కండక్టర్, ఆమె, త్రివేణి, తెలంగాణ కేసరి, రెక్కల ప్రస్థానం వారి ముద్రిత రచనలు. తెలంగాణ కేసరిని లయన్ ఆఫ్ తెలంగాణగా శ్రీ ఉప్పల రాధాకృష్ణ గారు అనువదించారు. జీవీఆర్ ఆరాధన కథా పురస్కారం, అమెరికా దల్వేరి కథా పురస్కారం, విశ్వసాహితి వారి ఉత్తమ కథా సంపుటి పురస్కారం, పట్టాభి కళాపీఠం వారి ఉత్తమ కథా రచయిత పురస్కారం, అడవి బాపురాజు సాహితీ పురస్కారాలను వారందుకున్నారు. వారి కథ పట్టుచీర నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ మొదలు పెడతాను. డబ్బేగా నీకు ప్రధానం, డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు జీవితం, నన్ను అర్థం చేసుకోపాలని. ఏమిటండి మిమ్మల్ని అర్థం చేసుకునేది, మన పెళ్ళైనప్పటి నుంచి మీరు ఇదేగా చెప్తున్నారు. ముగ్గురు పిల్లలు కలిగాక వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే మీరు ఇంకా నిమ్మకు నీరెత్తినట్టుంటే ఎలా? మీరేదో సంపాదించి వాళ్ళకి వరగబెట్టాలని కాదు, ఏదో ఉన్నంతలో వాళ్ళని కాస్త చదివించి ఏ లోటు లేకుండా ఈ సంసారం గుట్టుగా సాగిద్దామని నేను ప్రయత్నం చేస్తుంటే నన్ను ఇంకా అర్థం చేసుకోమంటే ఎలా? వంటింట్లోంచి భార్య మాటలు చెవిలో మరుమగుతున్న నిశ్శబ్దంగా ఆఫీసుకు తయారయ్యాడు పరశురాం. కాసేపటికి, ఆఫీసుకు టైం అవుతోంది, నా టిఫిన్ క్యారీ రెడీయా అని అడిగాడు భార్యని. స్కూలుకు వెళ్ళే హడావిడిలో ఉన్న కూతురికి జడేస్తున్న పళనికి పుండు మీద కారంచలున్నట్టయింది భర్త ఆ మాట అడిగేసరికి. వారం రోజుల నుంచి ఇంట్లో గ్యాస్ లేక కిరోసిన్ స్టవ్తో కుస్తీ పడుతూ భర్తను ఆఫీసుకి పిల్లల్ని స్కూల్కి పంపేసరికి తల ప్రాణం తోకకొస్తోంది ఆమెకి. ఇంట్లో రెండు సిలిండర్లుండి కూడా. ఏమిటండి గ్యాస్ అయిపోయిందంటే పలకరే అడిగింది భర్తని. నీకు తెలిసిందేగా నెలాఖరు డబ్బులు లేవని భర్త చల్లగా చెప్పేసరికి కోపం ముంచుకొచ్చింది ఆమెకి. చీచి, గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవటానికి కూడా డబ్బులు లేని దుస్థితి, ఎందుకండి మన బతుకులు? మిమ్మల్ని నేనేమడిగానండి? నగలు అడిగానా? చీరలకి పిల్లల డ్రెస్సులకి మిమ్మల్ని సాధించానా? ఉన్నంతలో సర్దుకుపోవటం లేదా? ఆ మాధవరావు గారు మీకు జూనియరేగా, మీ ఆఫీసులోనేగా పనిచేస్తుంటా, వాళ్ళింట్లో మాదిరిగా కలర్ టీవీ, ఫ్రిడ్జ్, ఫోను, ఎంచక్క స్కూటరు? పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలేసి ఆఫీసుకి వెళ్తాడు. అలా నేను కానీ పిల్లలు కానీ మిమ్మల్ని ఏనాడైనా అడిగామా? ఆ మాధవరావు వాళ్ళ పెళ్లి రోజుకు కూడా భార్యకి పట్టుచీర తెస్తాడండి. కనీసం కాటన్ చీర కూడా మీరు తేలేకపోయినా? నేను ఏనాడు వెలితి పడలేదండి. భర్త మీద కోపం ఆమె పరోక్షంగా కూతురు మీద సూపనే చూపింది. ఏమిటే జడేస్తుంటే ఏమిటా వంకర్లు పోవటం అంటూ తల మీద మొట్టికాయ వేసి, పళని ఇంకెప్పుడు ఆ మాధవరావు మాట ఎత్తద్దు నా ముందు, అందున పిల్లల ముందు ఇంటి విషయాలు మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. భార్య అతని పేరెత్తేసరికి చిర్రెత్తింది పరశురాంకి. ఏ, భార్యా పిల్లల్ని సంతోషపెట్టడం అతని నేరమా? ఆఫీసు నుంచి తిన్నగా ఇంటికి చేరి భార్యా పిల్లలతో సరదాగా గడపటం అతను చేసిన పాపమా? ఇవేమీ మీరు చేయరు కనుక మీకు మింగుడు పడదండి, అందుకే అంత కస్సు అతనంటే రుసరుసలాడింది పళని భర్త మీద. మనసులోని మాటని కాస్త బయటికంటూ, పళని నా సహనాన్ని పరీక్షించకు, ఇంకొక మాట కూడా అతని గురించి నా ముందు మాట్లాడకు. పరశురాం ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆ స్థాయి కోపం ఆమె భర్తలో మునుపు ఎన్నడూ చూడలేదు.
ఆమెకు తెలియదు పాపం అతని పేరెత్తితే భర్త ఎందుకు అంత ఆవేశానికి లోనయ్యాడో. మమ్మీ మా సాక్స్ కనబడడం లేదు అన్న కొడుకులపై మండిపడింది. గాడిదల్లాగా ఎదిగారు కానీ ప్రతిదీ వెతికి పెట్టాలి అంటూ సెవెంత్ చదివే నవీన్, ఫిఫ్త్ క్లాస్ చదివే సుధీర్ ముఖాలు ముడుచుకున్నాయి తల్లి మందలింపుతో. వాళ్ల వాడిన ముఖాలు చూసి పరశురాం మనస్సు కలుక్కుమంది. స్కూలుకి వెళ్లే ముందు పిల్లల మూడ్ ఆఫ్ చేయగద్దని అతను ఎన్నోసార్లు చెప్పాడు భార్యకి. అయినా ఏదో ఒక రకంగా వాళ్ల ముందు తాము గొడవ పడటం, ఆ కోపం పళ్ళని పిల్లల మీద చూపటం తరచూ జరుగుతున్నదే. ఎక్కడుంది లోపం? పూర్తిగా ఈ నేరమంతా భార్య మీద పెట్టడానికి అతని అంతరాత్మ ఒప్పుకోలేదు. ఇంటి విషయాలు ఏవైనా ఉంటే పిల్లల ముందు మాట్లాడవద్దు, వారి పసి హృదయాలపై ఆ ప్రభావం పడుతుంది అని పరశురాం అంటే, ఎక్కడ మాట్లాడుకోవాలి? మనదేమైనా విశాలమైన భవనమా? మనకి సపరేట్ బెడ్రూమ్ లేదే, ఉన్న రెండు రూముల్లోనే అడ్జస్ట్ అవుతున్నాం. ఇక ఉదయం వారితో పాటే మీరు ఆఫీస్కి బయలుదేరతారాయే, తిరిగి ఏ రాత్రికో కానీ రారు, ఎదురు చెప్పింది పళని. నిజమే, తను వచ్చేవాళ్ళకి వంట పని ఇంటి పని చేసి అలసి ఉండటం వల్ల పడుకుంటుంది పళని. లేపటం ఎందుకులే అని తనే ఎన్నోసార్లు వడ్డించుకుని తిని పడుకునేవాడు. అంత హడావిడిలోనూ భర్తకు టిఫిన్ సర్ది క్యారీర్ అందించింది చేతికి. డబ్బు సంపాదించడం చేత కానీ నాకు టిఫిన్ కూడా ఎందుకు దండగా? చేతిలోని టిఫిన్ బ్యాగ్ టేబుల్ మీద పెట్టి ఆఫీసుకు బయలుదేరాడు కోపంగా పరశురాం. భార్య మాటలు చెవిలో మారుమోగుతుంటే, హలో పరశురాం గారు, శ్రీనివాసరావు అని, ఈయన మాకు బాగా పరిచయం ఉన్నవారు. ఏం లేదు, వీరి ఫైల్ ఏదో మీ దగ్గర పెండింగ్లో ఉందిట, మీరు తలుచుకుంటే ఆ పని అవుతుంది. పాపం వీరు కాకినాడ నుంచి వచ్చారు, ఒక్కరోజు వారు అక్కడ లేరంటే బోల్డ్ నష్టం. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు కాస్త కనకరించాలి. మీ కష్టం ఉంచుకోలేండి, అయినా ఇలాంటివి వారికి పెద్ద లెక్క కాదు అని చొరవతో మాధవరావు గారు తన సీటు దగ్గరకు వచ్చి ఏకబిగిన చెప్పేసరికి విస్తుపోయాడు పరశురాం. చూడండి పరశురాం గారు, కొన్ని మనం చూసి చూడనట్టు వదిలేయాలి, మరీ అంత గిరిగీసుకుని ఉంటే బతకలేమండి. పైగా ఉచిత సలహా ఇచ్చేసరికి పరశురాంకి ఒళ్ళు మండింది. అక్కడితో అక్కడ, ఈవినింగ్ నేను వచ్చి పికప్ చేసుకుంటాను, నా స్కూటర్ పైన వాళ్ళు బస చేసిన హోటల్కి వెళ్ళి తాపీగా మాట్లాడుకుందాం. ఆగి పరశురాం వంక చూశాడు మాధవరావు అతని సీరియస్నెస్ని గమనించి. ఐఎమ్ సారీ మాధవరావు గారు, నేను మీకు ఏ విధంగానూ సహాయపడలేను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు, ఈ విషయంలో ఇంకొక మాట కూడా మాట్లాడద్దు ప్లీజ్, ఖరాఖండిగా జవాబిచ్చాడు పరశురాం కోపాన్ని దిగమింగుకుంటూ. అంతే, మారు మాట్లాడకుండా ఏం జరగనట్టే బయటకు నడిచాడు మాధవరావు. కూడా ఉన్న వ్యక్తి అతన్ని అనుసరించాడు. అందుకే భార్య అతని పేరెత్తేసరికి అంత కోపం వచ్చింది పరశురాంకి. ఈ సంగతి పాపం ఆమెకేం తెలుసు, ఆమె సగటు మధ్యతరగతి గృహిణి. పేరెంటాలకి ఇతరత్ర ఫంక్షన్లకి అటెండ్ అయినప్పుడు కొందరు ఆడవాళ్ళు పనికట్టుకుని తమ దర్పాన్ని చాటుకునే తీరు ఆమెకు ఇబ్బందికరంగా అనిపించేది. అలాంటి ఓ ఫంక్షన్లోనే మాధవరావు భార్య పరిచయమైంది. పళ్ళనని పనికట్టుకుని ఇంటికి తీసుకెళ్ళింది. అధునాతన సౌకర్యాలన్నీ వాడింట్లో ఉన్నాయి. పట్టు చీరలతో నిండిన బీరువ, కాలక్షేపానికి కలర్ టీవీ, ఖరీదైన కాసుల పేరు, ఇంకెన్నెన్నో పనికట్టుకుని చూపించింది కామాక్షి పళనికి. తన భర్త కంటే మాధవరావు జూనియరు, జీతం కూడా తక్కువే. ఈ విషయం పరశురామే చెప్పాడు. అయినా ఇవన్నీ ఎలా సమకూరాయో అర్థం కాలేదు పళనికి. వాస్తవానికి ఆమె పట్టించుకోలేదు కూడా వాటి గురించి. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అనుకుందేమో, కానీ కామాక్షికే అలసొచ్చి ఆపేసింది చూపటం పళని స్పందన లేకపోయేసరికి. భర్త గ్యాస్ సిలిండర్ కొనడానికి కూడా డబ్బులు లేవనేసరికి ఒక్కసారిగా బుర్ర తిరిగి ఆ మాధవరావు విషయం ఎత్తింది భర్త ముందు. కామాక్షి పనికట్టుకుని చూపించిన వస్తువులన్నీ కళ్ళ ముందు కదలి, ఆ కోపంలో భర్త క్యారియర్ కూడా తీసుకువెళ్లకుండానే ఆఫీసుకు బయలుదేరాడు. భర్త మనసును నొప్పించినందుకు పళని చాలా బాధపడింది. ఆ తర్వాత ఆఫీసులో అడుగుపెట్టిన పరశురాంని చూడగానే ఆఫీసరు చేతివాచి వంక చూసుకున్నాడు. అది పరశురాం గమనించాడు. సున్నితమైన అతని మనసు ఆమాత్రం దానికే తట్టుకోలేకపోయింది. పరశురాం గారు, పిఎస్ గారికి పంపాల్సిన ఫైల్ ఈరోజు కాస్త లేట్ అవర్స్ అయినా ఉండి కంప్లీట్ చేయండి. ఎన్నడూ ఆఫీసుకు లేటుగా రాని పరశురాంకు ఆ మాట తలవంపుగా అనిపించింది అందరి ముందు.
పట్టుమని 10 నిమిషాలు సీటు మీద ఉండని ఆ పెద్ద మనిషి ఎలా తనని ఫైండ్ అవుట్ చేయగలిగాడు? నిజానికి పరశురామ్ ఆఫీసులో ఇవేమీ పట్టించుకోడు. సీనియర్ అసిస్టెంట్గా తన దగ్గర ఏ ఫైలు పెండింగులో లేకుండా అవసరమైతే పక్కవారికి కూడా సలహాలు సహాయం అందించేవాడు. ఫైల్లో తల దూరిస్తే ఎవ్వరూ అతన్ని డిస్టర్బ్ చేసేవారు కాదు. అలాంటి పరశురామ్ ఆ రోజు సీటు మీద కూర్చున్నాడన్న మాటే కానీ అతని మనసులో ఏదో అలజడి. ఉదయం భార్యతో గొడవ, అలాగి టిఫిన్ క్యారియర్ కూడా వదిలేసి వచ్చాడు తను. ఆఫీసులో సుపీరియర్ క్లాస్, మనసేం బాగులేక చూస్తున్న ఫైల్స్ అన్నీ పక్కన పెట్టేశాడు. తిన్నగా లేచి బయటకు నడిచాడు. వింతగా చూశారు కొలీగ్స్ అంతా. సాధారణంగా టీ టైంలో క్యాంటీన్కి వెళ్ళి పైరవీకారులతో లావాదేవీలు మాట్లాడుకుంటూ ఉంటారు కొందరు ఆ టైంలో. అలా టీకి కూడా అతను ఏనాడూ వెళ్ళలేదు. అవసరమైతే అటెండర్తో తెప్పించుకు తాగేవాడు. వెళ్ళిన వాడల్లా కాసేపట్లో తిరిగి వచ్చి తన పనిలో నిమగ్నమయ్యాడు. ఆ రోజు అతని ప్రవర్తన వింతగా అనిపించింది కొలీగ్స్కి. అవేవీ పట్టనట్టు గంట అదనంగా ఉండి వర్క్ కంప్లీట్ చేసి ఆఫీసు నుండి బయటపడ్డాడు పరశురామ్. బస్టాప్లో కూర్చున్న పరశురామ్కి అప్పుడప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించలేదు. సాయంత్రం మసక చీకట్లు కమ్ముకుంటుంటే, శ్రావణ సంధ్య చిరుజల్లులు వంటికి హాయిగా తగులుతుంటే అలసిన మనసుకు కాస్త హాయి అనిపించింది. మనసు విప్పి మాట్లాడుకునే నేస్తం తనకు ఆఫీసులో ఎవరైనా ఉన్నాడనుకుంటే అది శశిధర్. అతడు ఆ రోజు ఆఫీసుకు రాలేదు. మనసులోని బాధను చెప్పుకుని కాస్త రిలీఫ్ అవుదామంటే అక్కడ చుక్కెదురే. పరశురామ్ గారు పదండి, ఇంటికేగా స్కూటర్ మీద వెళ్దాం రండి. సరిగ్గా పరశురామ్ ముందు స్కూటర్ ఆపి ఆఫర్ చేశాడు మాధవరావు. చాలా కాలం తర్వాత మళ్ళీ కలిశాడు, మాట్లాడాడు. సాధారణంగా ఎప్పుడూ చూసి చూడనట్టు వెళ్ళేవాడు. అసలు పరశురామ్కి కూడా అతని స్కూటర్ ఎక్కడం ఇష్టం లేదు. కానీ కాదనలేక, మీకెందుకండి శ్రమ, బలవంతంగా ఏదో ఒకటి అనాలి కాబట్టి ఆ మాత్రం అనేసి ఈశ్వరోమంటూ స్కూటర్ ఎక్కబోయాడు పరశురామ్. పరశురామ్ పిలిచారు ఎవరో. అంతలో మళ్ళీ అదే పిలుపు, పరశురామ్. కాస్త గట్టిగా వినిపించింది. బిస్మిల్లా ఖాన్ షహనాయిలా పరశురామ్ చెవిలో పడింది ఆ పిలుపు. తాను ఉదయం టీ టైంలో వెళ్ళి చూసి వచ్చింది ఆ పిలిచే వ్యక్తినే ఈరోజు లీవ్ పెట్టాడని తెలిసి ఈశ్వరోమంటూ తిరిగొచ్చాడు. సరే మాధవరావు గారు, మీరు వెళ్ళండి, అదిగో శశిధర్ గారు పిలుస్తున్నారు. ఒక్క ఉదుటన స్కూటర్ దిగేసి శశిధర్ స్కూటర్ ఎక్కేశాడు. ఇట్స్ ఆల్ రైట్, క్యాజువల్గా అనేసి వెళ్ళిపోయాడు మాధవరావు. టీ తాగుతూ మాట్లాడుకుందామంటూ తురుమన్నారు మిత్రుడిద్దరు. ఈ టైంలో నీవిక్కడ, వాట్ ఏ సర్ప్రైజ్, ఆశ్చర్యంగా అడిగాడు పరశురామ్. ఈరోజు లీవ్ పెట్టి సిస్టర్ ఇంటికి వెళ్ళాను పని మీద. లక్కీగా అటునుంచి వస్తుంటే బస్టాప్లో నువ్వు కనిపించావు. వన్ వేగా స్కూటర్ తిప్పుకు వచ్చేసరికి నువ్వు మాధవరావు స్కూటర్ ఎక్కేసావు, అందుకే ఎక్కేశాను. ఐఎమ్ రియల్లీ లక్కీ, అసలు టైంలోనే ఈ మహానుభావుడు రాడు అని నిన్నే అనుకున్నాను. ఈ రోజంతా లక్కీగా నువ్వు కలిసి ఆ నిందను చెరిపేసుకున్నావు, మెచ్చుకోలుగా అన్నాడు పరశురామ్. శశిధర్ హోటల్ దగ్గర ఆపాడు స్కూటర్ని. మనసు విప్పి మాట్లాడుకునే నేస్తం దొరికాడు, థ్యాంక్ గాడ్ అనుకున్నాడు మనసులోనే పరశురామ్. చాలాసేపు గడిపిన తర్వాత మిత్రుని బస్టాప్ దగ్గర డ్రాప్ చేసి పరశురామ్ ఎక్కిన బస్సు వెళ్ళే వరకు ఉండి గుడ్ నైట్ చెప్పి వెళ్ళాడు శశిధర్. ఆ కాలనీకి ఆఖరి బస్సు కావటం వలన రద్దీగా ఉంది బస్సు. బస్సు ఎక్కే ముందు ఒక్కసారి వాచ్ పాకెట్ తడిమి చూసుకున్నాడు. అందులో డబ్బున్న విషయమే మరిచాడు. మళ్ళీ ఇంటి చుట్టూ అలుముకున్నాయి అతని ఆలోచనలు. పళ్ళని తోక తొక్కిన తాసులాలేస్తుంది. తను ఎంతటి నిరసనని ఎదుర్కోవలసి వస్తుందో ఆలస్యమైనందుకు. ఆ టైం రానే వచ్చింది. ఒక్క కుదుపుతో బస్సు ఆగింది. దిగేటప్పుడు తొందరే, ఎక్కేటప్పుడు తొందరే. మళ్ళీ ఒకసారి పాకెట్ని తడిమి చూసుకుని చకచక ఇంటివైపు నడక సాగించాడు. వీధి మలుపు తిరిగాడో లేదో ఇంటి వంక చూశాడు. ఆశ్చర్యం, ఈవేళప్పుడు ఇంకా వరండాలో లైట్ వేసే ఉంది. తనకి ఆలస్యమైనప్పుడు సాధారణంగా పళ్ళని లైట్లన్నీ ఆర్పేసి మెయిన్ గేట్ తాళం వేసి పడుకుంటుంది నిద్ర రాకపోయినా. కానీ ఆశ్చర్యం, లైట్ ఆర్పలేదు సరికదా, గేటు కూడా లాక్ చేయలేదు పైపెచ్చు మెళుకువతో. చుట్టాలెవరైనా వచ్చారేమో అనుకున్నాడు. గేటు చప్పుడు వింటూనే ఎదురొచ్చింది పళని. తను ఊహించినట్టు అపరకాళిలా లేదు ఆమె ముఖం. చిచ్చి, పాపిష్టిదాన్ని అనవసరంగా ఆఫీస్కి వెళ్ళే ముందు నోరు చేసుకుని మీ మూడ్ పాడు చేశాను అని దీనంగా కళ్ళతోనే సారీ చెబుతున్నట్లున్నాయి ఆ చూపులు.
వేణీళ్లు కాచి ఉంచాను, స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను. ఆమె గొంతులో ఏదో మార్పు, తాను ఊహించిన దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది పళని. ఈరోజు పిల్లలు భోంచేశారా? నిజానికి వాళ్ళు భోంచేసి పడుకున్నారన్నది తెలుసు. ఆమెతో మాట కలపాలని మాత్రమే అడిగాడు. నువ్వు భోంచేసావా? పై ప్రశ్నకు జవాబు రాకూడదనే మళ్ళీ అడిగాడు. ఇది మాట వరుసకే అడిగాడు, లేదన్నట్టు తలూపింది పళని. ఆశ్చర్యం అతనికి అంతా విచిత్రంగా ఉంది. నువ్వింకా భోంచేయలేదా? ఇప్పుడు గుండె లోతుల్లోంచి అదే మాట పరశురాం నోట. ఆమె మౌనంగా వడ్డనలో నిమగ్నమైంది. ఏమిటి రోజు అదొలా ఉన్నావు? ఉండబట్టలేక అడిగేశాడు భార్యని. ముందు మీరు భోజనం చేయండి, ఇందాకే వేడి చేశాను త్వరపెడుతూ అంది పళని. ఆమె కళ్ళల్లోకి చూశాడు పరశురాం. అనవసరంగా ఏవేవో వాగేసి మీకు మధ్యాహ్నం భోజనం లేకుండా చేశాను, నా తప్పు క్షమించండి అని ప్రాధాన్యపడుతున్నట్టున్నాయి ఆమె చూపులు. పరశురాం మనసు ద్రవించింది. పళని పద, ఇద్దరం కలిసే భోంచేద్దాం అన్నాడు ప్రేమగా ఆమెను ఆహ్వానిస్తూ. నా మనసులోనూ నీ మీద కోపం లేదు అని చెప్పకనే చెబుతూ పరశురాం ఏదేమైనా చాలా గడ్డు పరిస్థితుల్లో డబ్బు చేతికందింది. ప్యాకెట్లోంచి డబ్బు తీసి భార్య చేతికందిస్తూ అనుకున్నాడు పరశురాం. ఆమె గతుక్కుమంది, అనుకున్నంతా అయింది. ఉదయం జరిగిన గొడవ ఆమె మదిలో మెదిలింది. ఈ పాపిష్టి డబ్బు మనకొద్దండి, వాటి వంక ఈసరింపగా చూస్తూ తిరస్కరించింది పళని. ఏమిటి పాపిష్టి డబ్బా? అసలు నువ్వే మాట్లాడుతున్నావు? ఆమె వింత ప్రవర్తనకి విస్తుపోయాడు పరశురాం. అవునండి, ఇక నుంచి మిమ్మల్ని నేను ఏమీ అడగను. గ్యాస్ లేనివారు ఎంతమంది లేరు? కిరోసిన్ స్టవ్పై వంట చేసుకోలేమా? మనం మా చెల్లెలి పెళ్లికి ఊరెళ్ళి రావటం వల్ల డబ్బులకి ఇబ్బంది అనిపించిందే కానీ మనకొచ్చే జీతం మన పిల్లల చదువులకి మన అవసరాలకి సరిపోక మీ మాటల్ని నేనే అర్థం చేసుకోలేకపోయాను. డబ్బులు డబ్బులు అని రాసి రంపాన పెడుతూ నేనే మిమ్మల్ని ఇంతవరకు తెచ్చానండి. దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. ఇంతవరకు అంతే విస్తుపోతూ అన్నాడు. అవునండి, ఈ పాపం నాదే, నేనే మిమ్మల్ని ప్రేరేపించాను, తప్పంతా నాదే. మనసు చంపుకుని మీరెంత బాధపడ్డారో ఈ లంచం డబ్బులు తీసుకోవటానికి. బావురు మంది పళని. లంచం డబ్బులా? గిర్రున తిరిగింది అతని తల క్షణంపాటు. మరుక్షణంలోనే అవగతమైంది అతనికి డబ్బేగా నీకు ప్రధానం అంటూ ఉదయం కోపంగా ఆఫీసుకు బయలుదేరడం. పిచ్చిదానా, నువ్వనుకుంటున్నట్టు ఇది ఆ డబ్బు కాదే. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? నీకో విషయం తెలుసా? ఆఖరి జీపీఎఫ్ లోన్ తాలూకు ఇన్స్టాల్మెంట్ కట్టి హాయిగా ఊపిరి పీల్చుకునే సంతృప్తికి ఏదీ సాటి రాదనే మనస్తత్వం గల మనిషిని నేను. ప్రపంచ సాఫ్ట్వేర్ రంగాన్ని శాసించే బిల్గేట్స్కి ఎక్కడిది ఆ ఆనందం సంతృప్తి? పళని, ఆదర్శాన్ని నమ్ముకున్న వ్యక్తిని, అవసరానికి దాన్ని అమ్ముకునే వ్యక్తిని కాదు. నువ్వనుకుంటున్నట్లు అక్రమార్జన కాదు, ఆ డబ్బు లీవ్ అండ్ క్యాష్మెంట్. కమాన్ టికెట్ భార్యకు అందించాడు పరశురాం. ఉదయం ఆఫీసుకు వెళ్ళినప్పుడు చూసిన పళనికి, సాయంత్రం ఆఫీసు నుంచి తిరిగి వచ్చి చూసిన పళనికి ఎంత తేడా. అనునయంగా భార్యను దగ్గరకు తీసుకుని తల నిమురుతూ అదే అడిగాడు పరశురాం. ఆమెలో ఈ మార్పుకి కారణమేమిటో తెలియక, మాధవరావు గారికి చెప్పలేకపోతోంది దుఃఖం పొంగుకొస్తుంటే. మాధవరావుకి ఏమైంది పళని? ఆతృతగా అడిగాడు పరశురాం. ఆఫీసు నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయిందిట, నిమ్స్కు తీసుకువచ్చే లోపలే చనిపోయాట. నిర్ఘాంతపోయాడు పరశురాం భార్య నోటి నుంచి ఆ మాట వింటూనే. ఇందాకే ఫోన్ వస్తే అందరూ వెళ్ళారండి నిమ్స్కి, స్కూటర్పై ఆఫీసు నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయిందిట, మీద నుంచి లారీ దూసుకెళ్ళిందిట. కళ్ళు తురుసుకుంటూ చెప్పింది ఆమె. కాసేపటి క్రితం మాధవరావు తనని కలిసి లిఫ్ట్ ఆఫర్ చేసింది, తను స్కూటర్ ఎక్కినవాడల్లా శశిధర్ పిలవడంతో దిగిపోవటం ఇంకా అతని కళ్ళల్లో కదులుతూనే ఉంది. వెంట్రుక వాసలో బతికి బయటపడ్డాడు తను. ఆ విషయమే చెప్పాడు భార్యకి వివరంగా. నువ్వు ప్రతిసారి ఏముంటుందండి గంటల తరబడి మాట్లాడటానికి, ఆ శశిధర్ గారికి ఏమీ పని పాట లేదా అని నిష్ఠూరాలు ఆడుతుంటావే, ఆ శశే నన్ను ఈవేళ రక్షించాడు. ఆయన పిలిచి ఉండకపోతే నేను నీకు మిగిలి ఉండేవాడిని కాదు. పళని చేష్టలు అడిగి వింటూనే ఉంది.
నీవంటుండే దానివే ప్రతిసారి ఆ మాధవరావుతో నన్ను పోల్చి చూస్తూ చివరి క్షణం వరకు పోల్చుకోమని కాబోలు మేము అనుకోకుండానే కలిసాం. చివరగా మాట్లాడే అరుదైన అవకాశం నాకే దక్కింది. అతని భార్యకి బీరువా నిండా పట్టుచీరలున్నాయని, పెళ్లి రోజుకు కూడా పట్టుచీర తెస్తాడని నాతో అంటుండేదానివి పిచ్చి పడని. చూసావా జీవితం, ఎన్ని పట్టుచీరలుండి ఏం లాభం, కట్టడానికి జీవితమేది, అన్నీ ఉన్నవారికి వాటిని అనుభవించడానికి ఎన్ని అడ్డంకులో నీకు తెలియదు. మనస్సాక్షిని నమ్ముకొని మనశ్శాంతిని పొందటంలో ఉన్న ఆనందం, తృప్తి దేనిలోనూ లేదు. నీకో నిజం తెలుసా, ఈ యాక్సిడెంటు అతను తాగి స్కూటర్ నడపడం వల్లే జరిగింది. నాకు అతను లిఫ్ట్ ఆఫర్ చేసినప్పుడు చాలా దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేశాను, కానీ అప్పటికే స్కూటర్ ఎక్కేశాను. ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నంతలో శశి పిలుపు, వెంటనే దిగిపోయాను. అయాచితంగా డబ్బు వస్తే అనుకోకుండా వ్యసనాలు అబ్బుతాయి, ఆ వ్యసనమే అతని ప్రాణం తీస్తుంది. నేడు చూడు పడని, పట్టు చీరలు కాదు పట్టు లాంటి మనస్సు ఎల్లప్పుడూ పరిమళాలు వెదజల్లేది, అదే జీవితం. మాట పలుకు లేని పళని పరశురాం బాహువుల్లో ఒదిగిపోయింది అలాగే. మూడు వందల 317వ వినిపించే కథ వికే 317, శ్రీ పెద్దూరి వెంకటదాస్ గారి కథ పట్టు చీర విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక చేస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.